స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. భిక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. దీన్ని ఇప్పుడు ఒక ప్రశ్న, ఇది మంచి ప్రశ్న ఇది. శబరిమలకి వెళ్ళేటప్పుడు అందరూ భక్తులు, మన భక్తులు కానీ బంధువులు కానీ దక్షిణ కింద చేతుల్లో డబ్బులు ఇస్తారు, కొంతమంది డబ్బులు మాలగా వేస్తారు, కొంతమంది ఇంకోటి ఇస్తారు. ఇవన్నీ దాన్ని ఏం చేయాలి అంటే, మనకు శబరిమలకి వెళ్ళే శక్తి, మనకు స్తోమత ఉంది కదా, మనం ఖర్చు పెట్టుకుని శబరిమలకి వెళ్తాం. వాళ్ళు ఇచ్చిన వాటి అన్నింటినీ అది స్వామివారి సొత్తు కాబట్టి ఇరుముడిలో వేయండి, లేదా స్వామివారి హుండీలో వేయండి. శివసొత్తు అది, అది మీకు ఇవ్వట్లేదు అయ్యప్ప అనుకుని మీకు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి దారిలో దారి ఖర్చులకి, టిఫిన్లకి, వస్తువులు కొనుక్కోవడానికి దాన్ని వాడుకోకూడదు. వారు భగవంతుడా మా అమ్మాయి పెళ్ళి కావాలి అని చెప్పిస్తారు, భగవంతుడా నాకు వ్యాధులు తీరాలి అది ఇస్తారు, భగవంతుడా నాకు ఉద్యోగం రావాలి ఇస్తారు, భగవంతుడా నాకు ఏదో కోరిక ఉందని ఇస్తారు. ఆ కోరికల్ని మీరు ఆ స్వామివారి యొక్క ప్రతిరూపంగా అనుకుని మీకు ఇస్తున్నారు. దాన్ని తీసుకొని మీరు హుండీలో వేస్తే వారికి అనుగ్రహం వస్తుంది, కానీ మీరు దాన్ని వాడుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీకు ఇచ్చే ప్రతి రూపాయి స్వామివారి హుండీకి వేయండి. ఎందుకంటే మీరు శక్తి, మీ స్తోమత ఉందనే కదా మీరు శబరిమలకి వెళ్తున్నారు. శరణమయ్యప్ప. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.